దేవుని కి స్తోత్రము కలుగును గాక. కృపావాక్యం వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవాధిపతి జీవముగల దేవా, నీ కృపా మహదైశ్వర్యము చేత మేమందరము అయ్యా మేము నేనందరము కలిసి నిన్ను స్తుతించే యోగ్యత మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మరొకసారి ప్రభువా ప్రభు పిల్లలతో కలుసుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయము ఈ దినము ఈ గడియనేది ప్రభువా మీ సన్నిధిలో నేను మాట్లాడటానికి ప్రభు సరిపోను తండ్రి. నీ కృప వలన మాత్రమే నీ దయ వలన మాత్రమే నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి నీ రాకడ సమయము నీ రాకడ గుర్తులు చెప్పడానికి యోగ్య తరహత దయచేయండి. అయా బిడలు ప్రభు గ్రహించే జ్ఞానం ఇచ్చి భయభక్తులతో జీవించటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 14:6 నుండి చదువుదాం. అప్పుడు మరి ఒక దూతను చూచితిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియవచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఒక దేవదూత ప్రకటన గ్రంథము 14:6 చదువుతున్నప్పుడు ఒక దేవదూత ఆకాశ మండలములో మేఘం మీద కూర్చొని ఎగురుతూ ఉన్నాడట. పక్షి రూపంలో ఎగురుతున్నాడు. దూత ఆకారమే కానీ పక్షి రూపంలో ఎగురుతున్నాడంటే పక్షి ఏ విధంగా ఆకాశములో ఎగురుతూ వెళ్తుందో అలాగా ప్రపంచమంతా ఒక దేశము ఒక రాష్ట్రము ఒక జిల్లా కాదు కానీ ప్రపంచంలో ఆయా భాషలు మాట్లాడేవారు ఏ ప్రదేశంలో ఉన్నారో ఎక్కడ ఉన్నారో సముద్ర దీవుల్లో ఉన్నారో ద్వీపవాసులుగా ఉన్నారో ఆ ప్రతి తావులో ప్రతి స్థలములో ఉన్న ద్వీపవాసులకి దేవుడే ఆ దూతని పంపి ప్రకటన చేపిస్తూ ఉన్నాడు. మనందరం వినాలి. ఆఖరి గడియల్లో ఉన్నాం, రాకడ గడియల్లో ఉన్నాం, రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. గంభీరమైన ధ్వనులతో శ్రమలు శోధనలు మన ముందు ఎంతో అకాలమైన మరణములు కలుగుతూ ఉన్నాయి. ఈ అకాలమైన మరణములు చూసినప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, ఆ దూత అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఆయా ప్రజలకి ఆయా భాషలు మాట్లాడు వారికి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడంటే నిత్య సువార్త చెబుతున్నాడట. దేవునికి స్తోత్రం. ఇక నిత్య సువార్త అనగా బైబిల్లో ఆ గ్రంథం ఈ వాక్యం తీసి ఆయన బోధించటం లేదు. మానవులకి బోధ వినే సమయం అయిపోయింది. సువార్త ఆలయాలు మరి సేవకులు సువార్త చెప్పే గడియలు ఇక భూమి మీద సమయం ముగించబడే సమయం వచ్చినప్పుడు ఆసన్నమైనప్పుడు ఈ దూత మధ్యాకాశంలో ఎగురుతూ మేఘం మీద కూర్చొని కేక వేస్తూ ఆయా ప్రజలకి ఆయా భాషలు మాట్లాడేవారికి మన తెలుగు ఉండేవారు ఉన్నారు, ఇంగ్లీషు హిందీ తమిళం మలయాళం ఎన్నో మంది ఎంతో మరాఠీ మాట్లాడే రకరకాలుగా ఎన్నో భాషలు ఉన్నాయి ప్రపంచంలో అన్ని భాషల వారికి. అంతేకాక ఆయా ద్వీపవాసులకి మరి అందరికీ ప్రకటన నిత్య సువార్త ఏమిటి అంటే
ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ తీసుకొని ఆకాశ మధ్య ఎగురుచున్నను అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమ పరచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను ఏమి చెప్పాడంటే నిత్య సువార్తలో మాట ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చుచున్నది మీరందరూ దేవునికే భయపడండి ఇంకొక ఆయన రాబోతున్నాడు ఈ సువార్త చెప్పిన వెంటనే మరొక ఆయన వస్తున్నాడు భూలోకానికి ఆయన పేరే అంత్యక్రీస్తు ఆయనకు నమస్కారం చేయాలి భూప్రజలందరూ మిగిలిన వారందరూ ఆయనకు నమస్కారం చేయాలి 666 ముద్ర తీసుకొస్తాడు అది ఒక మనిషిని సంఖ్య అని చెబుతూ ఆయన చెబుతున్నాడు ఈ తర్వాత ఈ సువార్త ముగిసిన వెంటనే ఈ వాక్యాలు భూలోక సేవకులు చెప్పిన సువార్తలు ముగిసిన వెంటనే ఈ నిత్య సువార్త వినండి ఆఖరు సువార్త ఇదే మీకు అని చెప్తా ఉన్నాడు మనుషులు చెప్తేనే ఇనేవారు చాలా తక్కువగా ఉన్నారు గుడికొస్తూనే వాక్యం వింటున్నాం అన్నట్టుగా పెడచెవిని పెట్టేవారు చాలా మంది ఉన్నారు వాక్యం వింటున్నాం గుడికెళ్తే చాలు గుడికెళ్ళి వచ్చామా లేదా అనుకునే భక్తులు భూలోకములో కోకొల్లల మంది ఉన్నారు వారందరిలో మనం కూడా ఉంటే మనం ఆయన నిత్య సువార్త వినలేం రెండవది పరిశుద్ధుల గుంపులో ఎత్తబడకపోతే పరలోకం దొరకటం కష్టం అని వాక్యాన్ని బట్టి ప్రకటన గ్రంథం లేఖనాలను బట్టి నేను ధైర్యంగా చెప్పగలను దేవుడి ఇచ్చిన తలాంతును బట్టి ఆ ధైర్యం ఎవరిచ్చారంటే ప్రభువే ఆయన అంటున్నాడు ఇదే ఆఖరు సువార్త భూలోకములో ఉన్న ప్రపంచములో ఉన్న దీపవాసులకి మనుషులు చెప్పే సువార్త అయిపోయింది ఇక ఇక పరిశుద్ధుల గుంపు వెళ్ళిపోతారు అయితే నిత్య సువార్త ఏంటంటే ఇక మీరు మనుషులకే కాదు జడిసేది దేవునికి భయపడండి ఎవరైనా నమస్కారం చేస్తే ఈ లోకములో దేవతలు అనేకము వేవేల కొలది ఉన్నాయి వేలవేలపు దేవతలు ఉన్నారు ఒకవేళ ప్రార్థనకు వెళ్తూ కూడా ఇంట్లో చచ్చిపోయిన ముత్తాతలకి అక్కలకి చెల్లెళ్ళకి చచ్చిపోయిన పితరులకి ముఖ్యవాళ్ళు లేకపోలేదు ప్రేమైన పిల్లలారా నేను ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఈ చచ్చిపోయిన బొమ్మలు పెట్టుకొని పూలదండలు వేసేవాళ్ళు సామ్రాణి కడ్డీలు వెలిగించేవాళ్ళు మగ్గిన పత్రలు వెలిగించేవారు లేకపోలేదు వీళ్ళందరూ ఏదో ఒక విగ్రహానికి మొక్కుతూ ఉన్నారు ఏదో ఒక మరి తెలంగాణకి వెళ్ళైతే లేవగానే భర్తకాళ్ళకి పూజ చేపిస్తారు అత్తకాళ్ళకి కోడళ్ళతో పూజ చేపిస్తారు ఇది నిజం తెలంగాణలో నేనున్నప్పుడు వాళ్ళని నేను దగ్గరగా చూశాను ఉదయకాలం లేవగానే కోడలు వచ్చి అత్తయ్యకి ఆ కాళ్ళకి మొక్కాలి నమస్కారం చేయాలి లేకపోతే ఏరే పని చేయటానికి వీల్లేదు అలాగని ఆ ఇలవేలపు దేవతలకి ఉదయమే లేచి పూలు పెట్టి పూలదండేసి నమస్కారం చేసి బయటికి వెళ్ళి పని చేయాలి అలాగైతేనే ఇలవేలపు దేవతలు కాబట్టి ఇలవేలపు దేవతలు ఎవరో దేవుడు ఏర్పరిచిన దేవతలు ఎవరో దేవుడు మాట వినక త్రోసివేయబడిన దేవతలు ఎవరో మనకు తెలియాలి వాక్యం చదువుతున్నప్పుడు వ్యర్థంగా చదువటం వ్యర్థంగా ఉచ్చరించటం వ్యర్థంగా మనుషుల వైపు చూడటం ప్రాముఖ్యమే కాదు కానీ ప్రభు వైపు చూస్తూ ప్రభువులో మహిమ ఆయన వాక్యములో ఘనత దేవునికే కలుగును గాక అందుకేనే ఆయన మనకు చెబుతున్నాడు నిత్య సువార్త ఏం చెబుతుందంటే ఇక మీదట దేవుడికే భయపడండి మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు దేవుడికే నమస్కారం చేయండి ఇంకెవరికి పూజ చేయ అవసరం లేదు అని నిత్య సువార్తలో చెబుతున్నట్టుగా మనం వింటున్నాం చూద్దాం ఆ మాటలు కూడా తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయండి అని గొప్ప స్వరముతో చెప్పెను దేవదూతే చెబుతుంది ఈ మాట ఆకాశమునకు భూమికి సముద్రమునకు జలరారలకు కలుగజేసిన దేవుడికే నమస్కారం చేయండి ఇంకెవరికి నమస్కారం చేయొద్దు అంటే దీనికి ఒక ఆనవాలు నమోనా మొదట ఆ గుర్తులు ఇస్తున్నాడు ఎందుకంటే దీని తర్వాత ఈ నిత్య సువార్త అయిపోయినాక 666 ముద్ర రావటానికి ముందల అంత్యక్రీస్తు పరిపాలన రావాలి
ఈ అంత్యక్రీస్తు పరిపాలనలో వాడు 666 ముద్రని అమలు చేస్తాడు. ప్రపంచ నడిబడ్డులో ఉండి యెరూషలేము ప్రాంతములో ఉండి యెరూషలేము ఇజ్రాయెల్ దేశాల మధ్యలో నివాసం చేస్తూ అక్కడే ఓటుల ఎలక్షన్లో గెలుస్తాడు. వాడు స్వబలముతో దానియేలు గ్రంథములో ఇచ్చాడు ఈ మాట. వాడు స్వబలముతో గెలవడు గాని 10 రాజ్యముల ఏకరాజ్యముగా ఏల్తాడు. 10 రాజ్యాలు కలిసి వాడిని నిలబెట్టుకుంటాడు. వాడిని నిలబెడతారు స్వబలముతో గెలవడు గాని 10 రాజ్యాల వారు నిలబెడితే 10 మంది రాజులు కలిపి నిలబెడితే వాడు నిలబడతాడు అని వాక్యం సెలవిస్తుంది. అందుకని వాడు గెలుస్తాడు. ఎలా గెలుస్తాడంటే 10 రాజ్యాలు సమైక్యత రాజ్యం పెట్టి అందరూ ఓట్లు వేయకోకుండానే వాడిని గెలిపించాలి అతడు కావాలి అని నమోదు చేసుకుంటారు. అప్పుడు వాడు ముందుకు వస్తాడు. వచ్చి నాకు 666 ముద్ర మనకి బయటికి తెస్తాడు, అమలు పరుస్తాడు. గెలిసిన వెంటనే 666 ముద్ర తాడు. అప్పటి వరకు 3 సంవత్సర అర్ధకాలములు కాలములు అర్ధకాలములు అని ఉంటుంది ప్రసంగి గ్రంథములో. ఆ 12 అధ్యాయంలో ఉంది ఆ మాట. ఒక కాలము వస్తుంది, ఆ కాలములో అర్ధకాలము కాలము అని ఉంటుంది. అర్ధకాలము అనగా ఆ 7 సంవత్సరాల్లో 3 సంవత్సరాలన్నర మాత్రమే వాడు బహుగా బలముగా విరివిగా వాడబడతాడు. ఆ మహత్కార్యములు చేస్తాడట, సూచక క్రియలు చేస్తాడట, చనిపోయిన వారిని బ్రతికిస్తాడట, చనిపోయిన వారిని సహితము లేపుతాడట, యేసుక్రీస్తుని మరి మైమర్చేలాగా చేస్తాడట. మరి ఈ విపత్తైన కార్యము రాకముందే ఈ వాక్యాలు వింటే మనం ఎంతో జాగృతగా ఉండాలని, మనం ఎంతో బలవంతులు అవ్వాలని. రాకడ దినాల్లో ఒకవేళ మనం పరిశుద్ధుల గుంపులోకి వెళ్ళలేక సగం భక్తి చేసి చేయలేక మిగిలిపోతే కనీసం హతసాక్షుల గుంపు భూలోకములో ఉంటుంది అంత్యక్రీస్తు పరిపాలనలో. ఆ ఎవరుంటారు అంటే భూలోక నివాసులు కాక హతసాక్షులు మాత్రమే ఉంటారు. అయితే మనం ఏ గుంపులో ఉన్నాం? మనం బ్రతికుండగానే, కాలం ఉండగానే, సమయం ఉండగానే నేను ఏ గుంపులో ఉన్నాను ప్రభువా? నేను ఏ గుంపులో ఉంటే నీ రాజ్యము చేరగలను అని ప్రార్థన చేసుకోవటానికి ఇదే ఒక అవకాశము, ఇదే ఒక తరుణము. సమయం ఉండగానే, కాలం ఉండగానే, దినములో మన దినములో చక్కబరుచుకోవటానికి ఈ అవకాశము. కరోనా పంపించాడు దేవుడు ముందలే. కరోనాలోనైనా సరి చేసుకుంటారేమో భక్తులు. ఇది ప్రార్థన పిల్లలకు భక్తి వరుసలో ఒక పరీక్ష అని నేను తెలుసుకుంటున్నాను. ఈ కరోనాలోనైనా ఆత్మల బలవంతులుగా అయితే రేపు రానున్న దినాలు జయించగలమేమో. ఈ కరోనాలో ఆత్మ మెళుకోగలిగి ప్రార్థన చేస్తే రానున్న రాజ్యాన్ని సంపాదించుకుంటామేమో అని దేవుడు ఒక మెళుకోగలిగిన శ్రమ శోధన భూలోకానికి పంపించాడు. ఈ శోధన దేవుడికి ఇష్టమయ్యే పంపించాడు. అయితే అందులో మనం నివాసం, లోకములో నివాసం చేస్తున్నాం కనుక కరోనా తప్పించబడినంత మాత్రాన మనం తప్పించబడ్డామని అతిశయించడానికి వీలు లేదు. అది ఏ రోజు ఎటు తిరుగుద్దో, ఆ దాని చేతిలో ఉండే ఖడ్గాన్ని ఎటు వాయిదిప్పుద్దో మనకు తెలియని రోజులు. ఆ కొడవలే మన దాకా వస్తే ఈ పంట కూడా కోయొచ్చామో అని నేను 10 సార్లు చెబుతున్నా మీకు. అందుకని వాక్యం చెబుతుంది కదా, మనం ముందుకు వెళితే 666 ముద్ర గురించి మరలా మనం విందాం. 8వ వచనం చదువుకుందాం. వేరొక దూత, ఇది 2వ దూత. అనగా ఒక దూత చెప్పింది నిత్య నివాసి అయిన సువార్త చెప్తా ఉంది. ఒక్క దేవునికే, సర్వాధికారికే నమస్కారము చేయాలి. ఆకాశానికి, భూమికి, సముద్రముకు, జలధారలకు కలుగు చేసిన దేవునికి నమస్కారం చేయాలని నిత్య సువార్త చేస్తుంది. ఆకాశంలో భూమి మీద చేసే సేవకులు సేవ దిక్కులేని సేవ చేస్తున్నారు ప్రజలను. ఎంతో ఆశ్చర్యం. వాక్యం వినక, గుడికి రాక, 10 సార్లు పిలిచి పలకరించిన, మాట్లాడక, వందనాలు అమ్మగారు అయ్యగారు చెప్తేనే వందనాలు చెప్పేలాగా ఉన్నారు ఇప్పుడున్న ప్రజలు. ఒకవేళ ఆ దినము చూస్తే భయంకరమైన మహాదినము రాకముందు నువ్వు మేలుకోగలిగి సత్ప్రవర్తన కలిగి సద్భక్తి కలిగి ఆయన తట్టు చూసినట్టయితే ఈ నిత్య సువార్తలో వాక్యం ఒకవేళ నీకు వినపడద్దేమో.
లేకపోతే నేను చెప్పిందే నీకు నిత్య సువార్త వచ్చేమో ఆఖరి గడియ ఇదే ఆఖరి గడియ అయితే వసన్న గారు మనకి ఆఖరి గడియలో ఒక నెల రాలేకపోయాడు వస్తాను అనుకున్నాడు రాలేకపోయాడు ఒకవేళ మనం కూడా మన తనంతరం ముగిస్తే మనకి ఇదే ఆఖరి సువార్త ఇదే ఆఖరి గడియ అని నేను ధైర్యంగా చెప్తున్నా అందుకే అంటున్నాడు కదా ఆ వేరొక దూత అనగా రెండవ దూత రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పెను దేవునికి స్తోత్రం ఒక్క వచనమే చెబుతుంది దేవదూతను కదా నేను 100 మాటలు చెబుదాం అనుకోవట్లేదు దేవుడు ఏ విధంగా వారికి అధికారం ఇచ్చాడో దేవదూతలకు నువ్వే ఈ అధికారము ఈ పాత్ర ఉపయోగించు అని ఎంత చెప్తే అంతే చెప్పారు వారు ఈ అధికారము మరి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యముతో సమస్త జనములకు త్రాగించిన ఈ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పిందట ఈ ఒక్క దూత పని ఏంటంటే ఒకే డ్యూటీ ప్రపంచములో వ్యభిచార మధ్యముల పడిపోయిన సంఘాలు ఉన్నాయి మనుషులు కాదు మనుషులు చేసే వ్యభిచారాలు వేరు సంఘాలలో పూజలు చేస్తున్న వ్యభిచారం ఇది ఒక బైబిల్ అపొస్తలైన పౌలు కాలం రాకముందు రోమా సామ్రాజ్యానికి ముందు బబులోను సామ్రాజ్యం ఉంది భూలోకములో ఈ బబులోను సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యంగా మార్చబడింది ఈ రోమా సామ్రాజ్యం వారు ఏమని స్టార్టింగ్ చేశారంటే యేసు ప్రభు బోధని బొమ్మలతో పూజించే పూజలతో పునస్కారాలతో వారికి నేర్పించి అన్య ప్రజలని యేసు ప్రభుకి ప్రతిమకు చేసి నమస్కరించేలాగా చేశారు అప్పుడు జరిగినటువంటి లేఖనం ఈ దూత ఇందులో వ్రాయబడి మనందరితో మర్మంగా చెబుతూ ఉన్నాడు ఈ మాట ఈ మర్మం ఇప్పేది కాదు విడమర్చేది కాదు ఎందుకంటే ప్రపంచంలో అధికంగా వారే ఉన్నారు కాబట్టి వారి కొరకు కాదు మన కొరకు ఈ సువార్త ఎవరైతే వ్యభిచార మధ్యములో వ్యభిచారమనగా చెట్టుల కింద పుట్టుల కింద బొమ్మలకి రాళ్ళకి ఎవరైతే పూజ చేస్తున్నారో దానితో మొద్దులతో వ్యభిచరించుదానా రాళ్లతో వ్యభిచరించుదానా యాజకేల గ్రంథంలో దేవుడు మాట్లాడాడు అలాగే శిల్పములు చేసుకొని స్వరూప్యాలు చెక్కుకొని వాటికి నమస్కరిస్తున్న వారలారా మీరు వ్యభిచరిస్తున్నారు అని దేవుడు ఖచ్చితంగా ఖండించి చెబుతా ఉన్నాడు ఇలా చెబుతున్న సమయంలో ఇలాంటి మధ్యములో ఉన్న ప్రజలు ఎంతమంది ఎవలకి గోధుమలకి నూనెకు వస్త్రాలకి బానిస అయిపోయారో వారందరూ ఇలాంటి మధ్యములో పడి ఉన్నారు ఇక మీదట బబులోను కూలిపోయెను కూలిపోయెను కూలిపోయే రోజు రాలిపోయే రోజు ఒకరోజు మన ముందుంది ఖచ్చితంగా ఆ బబులోను కూలిపోయే ముందే మనకు ఒక సువార్త దేవుడు మనకు వినిపిస్తున్నాడు మధ్యాకాశములో ఉండి ఇంకా ఈ ప్రజలు పరిశుద్ధుల గుంపు ఎత్తబడక ముందు బబులోను కూలిపోలేదండి పరిశుద్ధుల గుంపు ఎత్తబడినాక ఖచ్చితంగా నిత్య సువార్త ఆకాశ మండలంలో దేవదూత నిత్య సువార్త చేస్తున్నట్టుగా మనం వింటున్నాం అప్పుడు మిగిలిపోయిన ప్రజల కొరకు హతసాక్షులైన ప్రజల కొరకు నిత్య సువార్త ఆకాశంలో నిత్య సువార్త హెడ్డింగ్ బోర్డు మీద ఎక్కడ రాయబడదు ఏ బోర్డు మీద ఏ న్యూస్లో ఏ టీవీలో ఏ టెలివిజన్లో ఎక్కడ ఈ మాటలు రావటానికి అవకాశం లేని కాలం వస్తుంది మనకి ఇప్పుడు టెలివిజన్లు ఉండే న్యూస్లు ఉండే నెట్లు ఉండే కెమెరాలు ఉండే అన్నిటిలో వస్తుంది ఛాలెంజ్ చేసి సువార్త చెప్తున్నారు బోధకులు సువార్తికులు వాక్యోపదేశకులు ఎంతమంది బోధిస్తున్నారు నెట్లలో కంప్యూటర్లో టెలివిజన్లో కెమెరాల్లో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ సువార్త వినపడుతుంది కోకొల్లలుగా వినపడుతుంది అందుకే నేను ఈ చెవులు మూసుకుపోయి ఉండవేమో ఇంకా వినలేకుండా ఉన్నావేమో ఇంకా ఉన్నావేమో భయంకరమైన దినములు మన ముందు రాబోతున్నాయని దేవుడు మనకు ఆజ్ఞ జారీ చేస్తున్నాడు
ఈరోజు ఈ మెసేజ్ మీకే ఆకరదైతే నాకే ఆకరదైతే మనం ఎక్కడ ఉన్నామో పరిశీలన చేసుకుందాం. ఈ నిత్య సువార్త చేసింది ఒక దేవదూత, మరొక దేవత దూత రెండవ దూత ఏం చెప్పిందంటే మహాబబులోను కూలిపోయేను. అప్పటికి పరిశుద్ధుల గుంపు వెళ్ళిపోయారు. బబులోను కూలిపోయే సమయానికి బబులోను రాజ్యము నేలరక్తం అయ్యేటప్పటికి పరిశుద్ధుల భూమి మీద ఉండరు, పరిశుద్ధులు ఈ వర్తమానం వినరు, పరిశుద్ధులకు వినబడదు. దాటిపోయినాక ఇక ప్రపంచంలో మిగిలిపోయిన బబులోను కూలిపోతుంది, బబులోను సామ్రాజ్యము నేలమట్టం అయిపోతుంది. తప్పుకోకుండా వీరాది వీరులందరూ శూర కార్యములు అద్భుత కార్యములు చేసే వారందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు నిత్య స్వార్థ సమయం అయిపోయింది, బబులోను కూలిపోయింది అని చెబుతుంది లేఖనం. లేఖనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను చెప్పానంటే తెల్లారితే జరిగేది కాదు, ఇది వెంటనే కొన్ని దినాలు కొంత గడియలు కొంత సంవత్సరాలు గడవచ్చు, ప్రభు సన్నిధిలో లేఖనము బట్టి నెరవేరుతుంది, ఆయన ఇష్టాన్ని బట్టి నెరవేరుతుంది. అందుకని ఆయన చెబుతున్నాడు ఇంకా ముందుకు వెళ్తే ఇది వ్యభిచార మధ్యంలో ఉందట. ఏ మధ్యంలో ఉండి దేనికి బానిస అవుదాం? వస్త్రాలకు బానిస అవుదామా? నూనెకి బానిస అవుదామా? గోధుమలకు బానిస అవుదామా? ఎవలకు బానిస అవుదామా? వస్త్రాలకు బానిస అవుదామా? లేకపోతే మతానికి బానిస అవుదామా? లేకపోతే చర్చికి బానిస అవుదామా? దేనికి బానిస అవుదాం అని మనం పరిశీలన చేస్తే ప్రభు కొరకే ప్రభువుకే బానిసలుగా బ్రతకాలి, ప్రభువుకే దాసులుగా ఉండాలి, ప్రభు పిల్లలుగా వారసులుగా తీర్చబడాలి, ఆయన రాజ్యము హక్కు సంపాదించుకోవాలి. ఇంతకు మినహా మనం దేనికి వారసైనా ఆలయం రాదు. ఆలయంలో ఉన్న వస్తువులు అన్నీ ఆలయంతో ఉంటే కానీ మనతో రావు. ఏమి సంపాదించినా ఏం ఆడంబరంగా ఉన్నా మనతో రావు, మనమట రావు. ఏది ఆశించొద్దు, ఏ మతాన్ని దేనిపైన అనుకోవటం కాదు, ఏసై పైన అనుకొని ఏసై మాట విని ఆయన కొరకు జీవించాలి, ఆయన మాట వినాలి, ఆయన దాసుల మాట వినాలి, ఆయన కృప కొరకు మనం బద్ధులమై ఆయన రాజ్యము కొరకు వారసులమై ఆయన రాజ్యములో హక్కుని హక్కుదారులుగా పొందిక కలిగి ఉండాలి. అదే కోరుకుంటున్నాడు ఆయన. బబులోను సామ్రాజ్యము కూలిపోయినాక అక్కడ ఇక ఏ సామ్రాజ్యము ఏలుబడి చేయదు, అక్కడ ఏ సామ్రాజ్యం రాదు. ఇక ఇప్పుడున్న రోమా సామ్రాజ్యమే, అప్పుడున్న బబులోను సామ్రాజ్యం, అప్పుడున్న బబులోను సామ్రాజ్యమే, ఇప్పుడున్న రోమా సామ్రాజ్యం. అది ఖచ్చితంగా మరి ఇప్పుడు కూడా దానికి వేరొక పేరు మార్చారని నేను వింటున్నాను. నేనైతే చదవలేదు ఏ పుస్తకం కూడా, ఇంకా నాకు తెలియలేదు ఆ పేరు. నేను మీకు చెప్పటానికి సరిపోను. ఇప్పుడు ఆ సామ్రాజ్యం పేరు మరొక పేరు మార్చారని విన్నాను, వేరొకరు చెప్పటం ద్వారా విన్నాను, చెవులతో విన్నాను, కళ్ళతో చదవలేదు. అందుకని మరి ఇప్పుడు మూడవ దూత మాట్లాడుతుంది, మరలా మనతో మాట్లాడుతుంది, మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్న ప్రజలందరూ హృదయములు వారి చెవులు తెరవ చేయబడునుగాక, ఆయన కృప వారికి దొరుకునుగాక. అందుకని ఆయన అంటున్నాడు కదా మరి మూడవ దూత మరియు తొమ్మిదవ వచనం చదువుతున్నాం. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి దాని నొసట ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని నేడలా ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడినా దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన అంటున్నాడు కదా ఈ మూడవ దూత పలుకుతుంది. ఈ మూడవ దూతకి ఏమని ఆజ్ఞాపించాడో, ఏమి చెప్పటానికి అధికారం ఇచ్చాడో, ఆ అధికారమును బట్టే మాట్లాడారు. కానీ వారు విస్తరించి మాట్లాడదు. విస్తరించి మాట్లాడే అధికారం ఎవరికి ఇచ్చారంటే భూలోకములో సేవకులైన మాకు మాత్రమే. అనేక రీతిగా ఉచ్చరించటానికి బైబిల్లో భక్తులు రాసినటువంటి గ్రంథాలు పటాపంచులకు విప్పటానికి అధికారము యోగ్యుడిగా మానవుడికి ఇచ్చాడు. కానీ దూతలకు ఇవ్వలేదండి. దూతలు పరిచర్య చేయించడానికి తప్ప చేపించుకోవడానికి రాలేదు.
అందుకని మేము చేపించుకోవడానికి వచ్చాం, చెప్పడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. దేవదూతలు ఏం చెప్పమన్నారో అదే చెప్పాలి. దానికి మినహా చెప్పడానికి వీలు అధికారం లేదు. అందుకని ఇప్పుడు చూద్దాం. క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి నమస్కారము చేసి తన నొసట యందేమి తన నొసట యందేమి చేతి మీదనేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ అంటున్నాడు కదా, ఎవరైతే ఈ క్రూర మృగము భూలోకానికి వస్తదో వాడు వింతలు చేస్తాడట మనుషులందరూ మారేలాగా. మనుషులందరికీ వాడిని చూస్తే వాడి వైపు తిరిగేలాగా అలాంటి విచ్చ పుట్టించే కార్యాలు చేస్తాడట. విచ్చ విచ్చ కలుగుద్దట హృదయంలో. అయ్యో ఎందుకు కలగదు? నేను ఒక మాట చెప్తాను మీకు. యాసోను ఉన్నాడు మన సంఘంలో, మన పిల్లలే. కానీ ఎవరో ఎక్కడో ప్రార్థన చేస్తారంటే తప్పుకోకుండా నేను వెళ్ళొచ్చానమ్మా, తప్పుకోకుండా వెళ్ళొచ్చానమ్మా అన్నాడు. ఏమన్నా స్వస్థత ఉందా నానా అంటే ఖచ్చితంగా ఏమీ లేదమ్మ, కలగలేదు అన్నారు. అంటే ఇచ్చ కాదా? ఇచ్చ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే వాడు కూడా అంత్యక్రీస్తు కూడా మృగము మీద ఎక్కి కూర్చొని మహత్కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేస్తాడంట.